Hi children, very good morning to the second class students. Okay, na manki term 1 successful ga complete chesukunnam. Next term 2 explain chesukundam anna. Term 2 lo meeru chudandi okasari term 2 textbook ela untundi, term 2 alage term 2 workbook ela untundi anna. Ippudu term 2 start chesukundam. Meeru term 1 books em asa meeru em cheyadu anna chempaddu padeyadu em cheyadu chaga daaskondi pakkana daavo pakkana dachi pettukondi ఎందుకంటే మనకి టర్మ్ వన్ కూడా యూజ్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ టూ టర్మ్ త్రీ అయిపోయింది, ఇంకా టైం ఉంటే టర్మ్ వన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కదా. సో మీరు మొత్తం పేపర్స్ అవి చింపేయకుండా పక్కన చక్కగా దాచుకోండి. నెక్స్ట్ టర్మ్ టూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అలాగే టర్మ్ వన్ లేట్గా బుక్స్ తీసుకున్న వాళ్ళు, ఇంకెవరైనా పెండింగ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే టర్మ్ వన్ అలా పక్కన పెట్టేసుకోండి, టర్మ్ టూ మాత్రం ఫాలో అయిపోండి. ఎందుకంటే మళ్ళీ మీరు టర్మ్ వన్ టర్మ్ టూ ఈ రెండు చేయలేరు కాబట్టి ఆ టర్మ్ వన్ ఏమైనా ఇంకేమైనా ఎవరికైనా పెండింగ్స్ ఉన్నా, కొంతమంది లేట్గా బుక్స్ తీసుకున్నారు కదా వాళ్ళకి ఏమైనా పెండింగ్స్ ఉన్నా కానీ అవి అలా వదిలేయండి. మనకి టర్మ్ టూ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు లాస్ట్లో మీరు అవి ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం టర్మ్ వన్ ఒక పక్కన పెట్టేసుకున్నా, టర్మ్ టూ మాత్రం ఫాలో అయిపోండి. మనకి ఇంకా రేపటి నుంచి కంటిన్యూస్ మొత్తం కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి జరుగుతాయి, అన్ని వీడియోస్ వచ్చేస్తాయి మీకు. సో మీరు రేపు నుంచి మాత్రం ఈ టూ బుక్స్ మొత్తం రెడీగా పెట్టుకోండి. నోట్స్ మాత్రం కంటిన్యూషన్ అన్న, నోట్స్ మాత్రం ఓన్లీ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ మాత్రమే టర్మ్ టూ చేంజ్ చేసుకోవాలి, టర్మ్ టూ పెట్టుకోవాలి, టర్మ్ వన్ తీసేయాలి. నోట్స్ మాత్రం ఒక మధ్యలో సేమ్ అంతకుముందు ఎలా రాస్తారు అలాగే రాసుకోండి. ఒక పేపర్ ఫోల్డ్ చేసేసి టర్మ్ టూ అని పెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. నోట్స్ మాత్రం సేమ్ అదే నోట్స్, ఓన్లీ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ మాత్రమే మీరు చేంజ్ చేసుకోండి. అంతకుముందు టర్మ్ వన్ బుక్స్ మాత్రం నీట్గా మీ బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మాత్రం టర్మ్ టూ అందరూ ఫాలో అయిపోండి. పెండింగ్స్ ఉన్న వాళ్ళు కూడా టర్మ్ టూవే ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్తుంది కదా అవి మాత్రమే ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ టర్మ్ టూలో మనకి అసలు ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని చూద్దాం చూడండి ఒకసారి. నేను టర్మ్ టూలో వచ్చేసి మనకి మొత్తం 4 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రీగ్రూపింగ్, సెకండ్ చాప్టర్ వచ్చేసి మల్టిప్లికేషన్, థర్డ్ చాప్టర్ డివిజన్, ఫోర్త్ చాప్టర్ ఫ్రాక్షన్స్. ద ఫస్ట్ చాప్టర్ నేమ్ ఈజ్ రీగ్రూపింగ్. రీగ్రూపింగ్ అంటే ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 40 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 40 మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ చూసుకోండి, అక్కడ యాడింగ్ 2 డిజిట్ నెంబర్ టు ఏ 1 డిజిట్ నెంబర్, ఒక 2 డిజిట్ నెంబర్కి 1 డిజిట్ నెంబర్ యాడ్ చేస్తే. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతకుముందు టర్మ్ వన్లో మీకు ఓన్లీ సింగిల్ డిజిట్తో వచ్చేవి మాత్రం ఎడిషన్స్ మాత్రమే చెప్పుకున్నాం కదా. ఈరోజు ఇప్పుడు మనం ఎడిషన్స్లో రీగ్రూపింగ్ అంటే అసలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చా నేను, ఇవి ప్లస్ చేయమని చెప్పా. ఫస్ట్ ఏ ప్లస్ చేయాలన్నా వన్స్ ప్లస్ చేయాలి. సో వన్స్ ప్లస్లో 4 ఉంది, 4 ప్లస్ 4 8 8 ప్లస్ 4 12. ఇలా మీకు ఇప్పుడు వరకు మీరు టర్మ్ వన్లో ఇలా నేర్చుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ 4 ప్లేస్లో 8 ఇచ్చారనుకోండి, అప్పుడు 8 ప్లస్ 4 ఎంత అవుతుంది, 12 అవుతుంది. అలాగా మనం ఒక 1 నుంచి 9 లోపు నెంబర్స్ వస్తే, 1 నుంచి 9 వరకు వస్తే డైరెక్ట్గా వేసుకుంటాం సింగిల్ డిజిటే కాబట్టి. 9 కంటే గ్రేటర్ దెన్ అయితే అంటే పెద్ద అయితే అంటే డబుల్ డిజిట్ అయిపోతుంది కదా. అప్పుడు డబుల్ డిజిట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వేసుకుంటాం మనం, వేసుకోము. వన్స్ ప్లేస్లో ఇక్కడ వేసుకుంటాము, టెన్స్ ప్లేస్ నెక్స్ట్ టెన్స్ ప్లేస్కి యాడ్ చేసుకుంటాం, ఫార్వర్డ్ చేస్తాము, క్యారీడ్ ఫార్వర్డ్ చేస్తాము. సో దాన్నే రీగ్రూపింగ్ అంటారు నాన్న. ఓకేనా? మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒకసారి చూడండి, యాడింగ్ ఏ 2 డిజిట్ నెంబర్ టు ఏ 1 డిజిట్ నెంబర్, లెట్ అస్ యాడ్ 18 ప్లస్ 4. ఇక్కడ 18 ప్లస్ 4 యాడ్ చేయడం ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఒకసారి యాడ్ ద నెంబర్స్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఫస్ట్. ఫస్ట్ ఏం చేయాలి, వన్స్ ప్లేస్ ఉన్న నెంబర్స్ మనం యాడ్ చేసుకోవాలి. వన్స్ ప్లేస్లో ఏమేమన్నా 8 4. సో 8 ప్లస్ 4 యాడ్ చేస్తే 12 వచ్చింది. 12 ఇస్ ఎ 2 డిజిట్ నెంబర్, 12 అనేది 2 డిజిట్ నెంబర్. గ్రేటర్ దెన్ 9 కంటే గ్రేటర్ దెన్, 9 కంటే బిగ్ నెంబరే కదా. సో వీ హ్యావ్ టు రీగ్రూప్. అక్కడ మనం ఏం చేయాలి, రీగ్రూప్ చేయాలి. ద వన్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈజ్ ద క్యారీడ్ ఫార్వర్డ్ అండ్ యాడెడ్ టు ద అదర్ వన్ ఇన్ ద టెన్స్ ప్లేస్. ఆ 12లో 1ని క్యారీడ్ ఫార్వర్డ్ టు ద అదర్ టెన్స్ ప్లేస్లోకి యాడ్ చేసుకుంటాము. 2 వేసేసుకుంటాము డైరెక్ట్గా, వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ వేసేసుకుంటాము, ఈ నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్నది నెక్స్ట్ టెన్స్ ప్లేస్లోకి ఫార్వర్డ్ చేస్తాము. దాన్నే రీగ్రూపింగ్ అంటారు నాన్న. దేర్ ఫోర్ ఇన్ ద టెన్స్ ప్లేస్ 1 ప్లస్ 1 2. అప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది కదా, ఈ 12లో ఈ 1 యాడ్ చేస్తే 2 అవుతుంది, అప్పుడు 22 అవుతుంది ఆన్సర్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి, మనకి ఇచ్చింది 18 ప్లస్ 4. ఫస్ట్ వన్స్ ప్లేస్లో 8 ప్లస్ 4 చేస్తే 12 వచ్చింది. మనకి 9 1 నుంచి 9 వరకు నెంబర్స్ వస్తే డైరెక్ట్గా వేసేసుకుంటాము. 9 కంటే ద గ్రేటర్ దెన్ నెంబర్స్ వస్తే, 9 కంటే బిగ్ నెంబర్స్ వస్తే, 2 డిజిట్ నెంబర్స్ వస్తే ఏం చేస్తాం మనం, నెక్స్ట్ టెన్స్ ప్లేస్కి ఫార్వర్డ్ చేసుకుంటాం, నెక్స్ట్ టెన్స్ ప్లేస్కి యాడ్ చేసుకుంటాం ఆ నెంబరు. దాన్ని రీగ్రూపింగ్ అంటారు నన్ను. ఒకసారి చూడండి, ఇక్కడ 8 ప్లస్ 4 12 కదా, ఆ 12లో వన్స్ ప్లేస్లో ఉన్న 2 వేసేసుకుంటాము, నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్న 1 మాత్రం ఈ నెక్స్ట్ టెన్స్ ప్లేస్లోకి ఫార్వర్డ్ చేసుకుంటాం, యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ 1 2 అవుతుంది, అప్పుడు 22 ఆన్సర్ అవుతుందన్న.
అలా చూసుకోవాలి. ఒకసారి చూడండి, యాడింగ్ ఏ 2-digit number టు ఎనదర్ 2-digit number. ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఈ బండిల్ ఆఫ్ స్టిక్స్ మొత్తం ఇక్కడ కలిపి 10s అనమాట. మొత్తం ఇక్కడ 1 10, ఇక్కడ 2 10s, ఇక్కడ 2 10s ఉన్నాయి. ఇక్కడ 1s ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9. 9 1s ఉన్నాయి. 2 10s 9 1s చూడండి, అంటే 29, అంటే 2 10s 9 1s. ఇక్కడ 3 10s 1 2 3, ఇవన్నీ కలిపి ఒక 10 అనమాట. సో 3 10s 4 1s యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1s ప్లస్ చేయాలి కదా. 1s ప్లస్లో ఇక్కడ 9 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. 9 ప్లస్ 4 ఎంత అన్న మొత్తం? 13. 13లో ఏమి వేసుకుంటాము? 13 డైరెక్ట్గా వేసుకుంటామా? వేసుకోం కదా. 1s ప్లస్లో 3 వేసుకుని నెక్స్ట్ 1 10s ప్లస్కి యాడ్ చేసుకుంటాం. అప్పుడు 10s ప్లస్లో ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, 5 అవుతాయి. ఆ 5కి 1 6 అవుతుంది. సో 60. అప్పుడు ఏమవుతుంది అక్కడ ఆన్సర్? 63 అవుతుందన్న. ఓకేనా? అలాగే నెక్స్ట్ చూడండి ఒకసారి, మనకి ఇచ్చింది 59 ప్లస్ 24 ఇక్కడ. సో 9 ప్లస్ 4 ఎంత? 13. 13లో 3 ఇక్కడ వేసుకుంటాము. 13లో 3 ఇక్కడ వేసుకుంటాము. నెక్స్ట్ 1 నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాము. సో 5 ప్లస్ 2 7 7 యాడ్ చేస్తే 83. సో 83 ఆన్సర్ అన్న. ఓకేనా? ఇలా మనం, మీరు ఇంకా ముందు ఇంకా ఎక్సర్సైజ్లు ఇంకా ఎడిషన్స్ చేస్తామంటే మీకు అర్థమైపోతే. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్లో చూడండి అన్న, పేజ్ నెంబర్ 41లో ఎక్సర్సైజ్ చూడండి. యాడ్ బై రీగ్రూపింగ్. ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, నెక్స్ట్ 2 మీకు హోంవర్క్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎన్ని 10s ఉన్నా? 2 10s. 10 10. సో 2 10s. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6. 6 1s వేసుకోండి. 2 10s పెన్సిల్తో ఈ బాక్స్లో 2 వేసుకోండి. 6 1s. సో 6 వేసుకోండి. ఇక్కడ 3 10s. సో 3 వేసుకోండి. ఇక్కడ 7 కౌంట్ చేసుకోండి. 7 1s. సో 7 వేసుకోండి. ఇప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే చూడండి ఇప్పుడు ఏమవుతుందన్నా. అప్పుడు టోటల్ ఎన్ని 10s అవుతాయి? ఫస్ట్ ఎన్ని 1s అవుతాయి? మొత్తం ఇక్కడ 6 1s, ఇక్కడ 7 1s. సో 6 ప్లస్ 7 13. 13 డైరెక్ట్గా వేసుకుంటామా? 9 కంటే బిగ్ అయితే ఏం చేసుకుంటాం మనం? 1s ప్లస్లో ఉన్న 3 ఇక్కడ వేసుకుంటాము. ఆ 1 నెక్స్ట్ 10s ప్లస్కి యాడ్ చేసుకుంటాము. అప్పుడు 10s ఇక్కడ ఏమవుతాయన్నా? 1 2 3 4 5. మొత్తం 5 10s అవుతాయి. ఆ 1 యాడ్ చేసుకుంటే 6 10s అవుతాయి. అప్పుడు 6 10s ప్లస్ 3 1s అవుద్ది. 6 10s అంటే 60, 3 1s అంటే 3. సో 60 ప్లస్ 3 = 63. అలా వేసుకోవాలి పెన్సిల్తో. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 2 10s ఉన్నాయి కాబట్టి 2 వేసుకోండి, ఇక్కడ 6 1s ఉన్నాయి కాబట్టి 6, ఇక్కడ 3 10s ఉన్నాయి కాబట్టి 3 వేసుకోండి, ఇక్కడ 7 కాబట్టి 7 వేసుకోవాలి. ఇప్పుడు 1s యాడ్ చేస్తే 6 ప్లస్ 7 13. 13లో 3 మాత్రమే వేసుకుంటాము. 1 10s ప్లస్కి యాడ్ చేస్తాము. అప్పుడు ఇక్కడ 2 10s, ఇక్కడ 3 10s, 5 10s అవుతాయి. ఆ 1 యాడ్ చేస్తే 6 10s అవుతాయి. సో 6 10s అంటే 60, ఇక్కడ 3 1s అంటే 3. సో 60 ప్లస్ 3 = 63. ఇలా చేయాలి. నెక్స్ట్ ఫ్లవర్స్ కనిపిస్తుంది చూడండి అన్న, ఇవి ఒకసారి కౌంట్ చేసుకోండి. నేను కౌంట్ చేసుకుంటే నాకు 15 వచ్చింది. నేను మామూలుగా వేసుకున్నా, మీరు వేసుకోకపోయినా పర్లేదు, మీకు గుర్తుగా కావాలంటే పెన్సిల్తో వేసుకోండి. మొత్తం 15 ఫ్లవర్స్. 15 ఫ్లవర్స్లో ఎన్ని 10s ఉంటాయి? ఎన్ని 1s ఉంటాయి? 1 10 ఉంటుంది, 5 1s ఉంటాయి కదా. చూడండి, 1s ప్లస్లో 5 ఉంది కాబట్టి 5, 10s ప్లస్లో 1 ఉంది కాబట్టి 1 వేసుకుంటాము. ఈ 15 ఫ్లవర్స్ని 1 10s ప్లస్ 5 1s కింద రాసుకున్నాం. ఇక్కడ 25 ఫ్లవర్స్ వచ్చినాయి, కౌంట్ చేస్తే. ఈ 25లో 2 ఎన్ని 10s ఉంటాయి? ఒక 2 10s ఉంటాయి, 5 1s ఉంటాయి. సో 2 10s 5 1s వేసుకోండి. ఇప్పుడు యాడ్ చేయాలి. ఫస్ట్ 1s ప్లస్ యాడ్ చేసుకుంటే 5 ప్లస్ 5 10. 10లో 0 ఇక్కడ వేసుకుంటాము. ఈ 1 నెక్స్ట్ 10s ప్లస్కి యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ 1 10, ఇక్కడ 2 10s, మొత్తం 3 10s. 3 10s కి 1 10 యాడ్ చేస్తే 4 10s అన్న. సో 4 10s 0 1s. 4 10s అంటే 40 ప్లస్ 0 = 40. అవి ఇలా చేయాలి. నెక్స్ట్ 42 పేజీలోవి సేమ్ మీకు హోంవర్క్. ఓన్లీ టెక్స్ట్ బుక్లో చేస్తే సరిపోతుందన్న. 42 పేజీలోవి ఈ బుక్స్, ఈ లీవ్స్ కూడా మీకు హోంవర్క్. సేమ్ ఈ బుక్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. అందులో ఎన్ని 10s, ఎన్ని 1s వేసుకోండి. ఇవి మొత్తం ఎన్నో వేసుకోండి. అందులో ఎన్ని 10s, ఎన్ని 1s వేసుకోండి. ఆ టోటల్ మొత్తం యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేసిందన్న. ఈ 2 కూడా మీకు హోంవర్క్. ఓన్లీ టెక్స్ట్ బుక్లోనే ఫిల్ చేయండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.